ఏలూరు జిల్లా పోలవరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం చింతలపూడిలో రా కదిలీరా బహిరంగ సభలో దెందలూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ విలేకరులపై చేసిన దౌర్జన్యాన్ని ఖండించాలంటూ APWJF నియోజకవర్గ కార్యదర్శి పూనెం చిన్నబుచ్చన్నదొర, జిల్లా జాయింట్ సెక్రటరీ కుంజం రాంబాబు, పోలవరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శోభన రాజశేఖర్ బాబు, ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావుకి విన్నతపత్రం అందించారు. రాజశేఖర్ మాట్లాడుతూ, నిన్న జరిగిన టీడీపీ సభలో చింతమనేని ప్రభాకర్ పత్రిక విలేకరులపై చేసిన దౌర్జన్యాన్ని ఖండించాలని, ఫోన్ లాక్కోవడం, దురుసుగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరమని, దానికి తగు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మాస్టర్ విలేకరుని మాస్టర్ అని పిలుస్తారు గౌరవంగాను. వాళ్ళిద్దరిపై జరిగిన దాడులకు నిరసనగా ఈరోజు ఎంఆర్ ఆఫీసులో వినతిపత్రం జరిగింది. పూనెం చిన్నబుచ్చన్ ద్వారా APWJ జిల్లా ఉపాధ్యక్షుడు కుందం రాంబాబు, APWJ జాయింట్ సెక్రటరీ జిల్లా జాయింట్ సెక్రటరీ వీరి ఆధ్వర్యంలో మీ ధర్నా కార్యక్రమం నిర్వహించి విలేకరులపై దాడులు ఖచ్చితంగా అరగట్టవలసిన అవసరం ఉంది. విలేకరులపై దాడు అంటే ప్రజాస్వామ్యంపై కూనీ చేయడమే ప్రజాస్వామ్యనని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ 24 గంటల డ్యూటీలో ఉండి కష్టపడి పనిచేసి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంలో గుర్తించవలసిన అవసరం ఉంది. అటువంటిది విలేకరులనే కళాన్ని ఆపడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణత లేకుండా చేయటమే అవుతుంది. కనుక విలేకరులపై ఎక్కడ దాడులు జరగకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలరా సభకు వెళ్ళినటువంటి సీనియర్ జర్నలిస్టులని, వార్త కవరేజ్కి వెళ్ళినటువంటి సీనియర్ జర్నలిస్టులు, వృత్తిపరమైన భాగంలో వెళ్ళినటువంటి సీనియర్ జర్నలిస్టుని, అక్కడ ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా దుర్భాషలాడుతూ మరి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకుని పట్టుకుపోవడం జరిగింది. ఎంత దౌర్జన్యకాండని విలేకరుల మీద బహిరంగంగా జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవటం శోచనీయం. విలేక పాత్రికేయులు అందరూ కూడా దీనిపైన ముక్తకంఠంతో ఖండించి ముందుకెళ్లవలసిందిగా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మరీ ముఖ్యంగా